టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పోస్టర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ టీజర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2.5 నెలలు కావస్తున్న రికార్డుల వేటలో మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయకుండా దూసుకుపోతూనే ఉంది. ఇప్పటికే లైక్స్ పరంగా టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ లైక్స్ ను సాధించిన టీజర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ ను భారీ మార్జిన్ తో రికార్డు సృష్టించిన విషయం తెలిసింది. ఇక రీసెంట్ గా కామెంట్స్ పరంగా కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తూ టాలీవుడ్ తరపున మరే టీజర్ సాధించలేని హిస్టారికల్ రికార్డులతో ఊచకోతకొస్తుంది. ఇది వరకు టాలీవుడ్ టీజర్స్ లో ఏ టీజర్ కూడా కనీసం 70,000కు పైగా కామెంట్స్ ను కూడా అందుకోలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన కొమరం భీమ్ ఇంట్రో టీజర్ మాత్రం 1 లక్ష నుండి 4 లక్షల సొంతం చేసుకుని రికార్డు సృష్టించగా ఇప్పుడు 5 లక్షల కామెంట్స్ మార్కును కూడా అందుకుని ఎపిక్ రికార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్ తరపున ఈ రికార్డును సొంతం చేసుకున్న మొట్టమొదటి టీజర్ గా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును సొంతం చేసుకుంది ఈ టీజర్. ఇది వరకెప్పుడూ కూడా ఇలాంటి రికార్డు టాలీవుడ్ లో జరగలేదనే చెప్పాలి. రీసెంట్ గానే కామెంట్స్ రికార్డు ఎంటర్ అవ్వడం, అందులో ఆర్ఆర్ఆర్ కి గాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి రికార్డును నమోదు చేయడం విశేషమనే చెప్పాలి. 2 ఏళ్లుగా ఎన్టీఆర్ నటించిన సినిమాలేవి రిలీజ్ కాకపోవడంతో ఆ కసి మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ టీజర్ పై చూపిస్తున్నారు. దాంతో లైక్స్ పరంగా ఇప్పటికే ఎపిక్ రికార్డులను సొంతం చేసుకున్న ఈ టీజర్ కామెంట్స్ పరంగా కూడా ఇప్పుడు చరిత్రకెక్కే రికార్డును సొంతం చేసుకుంది. ఇండియాలో మాస్టర్ టీజర్ తర్వాత ఈ మార్కును సొంతం చేసుకున్న టీజర్ గా నిలిచింది ఈ టీజర్. ఇక కామెంట్స్ పరంగా మాస్టర్ కి ఈ టీజర్ కి మధ్య పోరు సాలిడ్ గా జరుగుతుందని చెప్పవచ్చు. మరి ఫైనల్ గా ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు లీడింగ్ తో దూసుకుపోతారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.